ఏపీ ప్రభుత్వ విధానాలపై మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు మండిపడ్డారు. కేంద్రం ఏమీ ఇవ్వలేదన్న వాదనను తాను అంగీకరించబోనని స్పష్టం చేశారు. నిధులన్నీ రాజధానికే కేటాయిస్తే చెడు ఫలితాలే వస్తాయని అన్నారు. అంతర్జాతీయ రాజధాని అన్న కాన్సెప్టే తప్పని ఆయన అభివర్ణించారు. రాజధానికే కాదు, రాజధానితో పాటు రాష్ట్ర అభివృద్ధికి కూడా ఇది ఒక గుదిబండగా పరిణామం అయ్యేటటువంటి అవకాశం ఉన్నది. నేను పూర్తిగా శివరామకృష్ణన్ గారు చనిపోబోయే ముందు హిందూ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ రాశాడు, దాన్ని కూడా మనం కోట్ చేశాను. ఎన్ ఐయాన్ క్యాపిటల్ లాస్ ఆఫ్ విషన్ అని పెట్టి రాశాడు. దాంట్లో చివరికి ఆయన ఇచ్చినటువంటి అడ్వైస్ రాష్ట్ర ప్రభుత్వానికి ఏంటంటే, ఇప్పటికి కూడా మించిపోయినటువంటి సమయం కాదు, కొన్ని అడుగులు వెనక్కు తీసుకొని దీనిని ఒక పరిపాలనా రాజధాని కింద రూపొందించుకుంటూ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది అని ఆయన ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ రేపు నా వచ్చేటటువంటి పుస్తకంలో పంచ్ లైన్ ఆర్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్ హెడ్ లైన్లో ఐఎమ్ పుట్టింగ్ ఏ కోట్, వాషింగ్టన్ డీసీలో రిజీలియన్స్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ సెంటర్ హెడ్ ఆయన కూడా ఇదే రకమైన కామెంట్ చేశాడు. మహానగర నిర్మాణాలు ఎప్పుడూ రాజధానులలో ప్రాధాన్యత ఉండకూడదు, దేశం రాష్ట్రం సమగ్ర అభివృద్ధి ప్రధాన దృక్పథంగా ఉండాలి, రాజధానులు